యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం కుర్రారం పరిధిలో గల గండి చెరువు కట్టకు పగుళ్లు వచ్చి ప్రమాదకరంగా తయారైంది. దీంతో చుట్టుపక్కల గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో 2010 సంవత్సరంలో చెరువు తెగి మొత్తం ఖాళీ అయింది. మళ్లీ ఇప్పుడు నిండు కుండలా నిండి ఇలా ప్రమాదకరంగా పగుళ్లు ఏర్పడడంతో గ్రామ ప్రజలు భయపడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కుర్రారం గ్రామ ప్రజలు మరియు రైతులు ప్రభుత్వంను కోరుతున్నారు. పేట మండలంలోని కుర్రారం రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్నటువంటి చెరువు సుమారుగా 15,000 ఈ మండలం పరిధిలో ఉన్నటువంటి సుమారుగా 10-15 గ్రామాలకు సాగునీరు తాగునీరు అందించినటువంటి ఈ చెరువు సుమారుగా 230 ఎకరాల్లో విస్తరించినటువంటి చెరువు ఇవాళ దశాబ్ద కాలం తర్వాత మరి నిండినటువంటి సందర్భం. మరి ఈ చెరువు వల్ల మరి చెరువుకు ఈ రకమైనటువంటి పగుళ్ళు వచ్చి ఇప్పుడు పూర్తిగా శిథిలమవుతున్నటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తూ ఉన్నది? దశాబ్ద కాలం తర్వాత ఈ ప్రాంతంలో ఈ చెరువులో నీరు వచ్చిందని చెప్పి ఈ ప్రాంత ప్రజలంతా సంతోషపడుతున్నటువంటి క్రమంలోనే మళ్ళీ ఈ చెరువుకు పగుళ్ళు వచ్చి చాలా నాశనకంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. భయభ్రాంతులు ఈ ప్రాంత ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం. కాబట్టి తక్షణమే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుని ఈ యొక్క పగుళ్లను మరి సమర్థవంతంగా పూర్తి చేసి ఈ పగుళ్లు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సుమారుగా ఈ ప్రాంతంలో 15,000 ఎకరాలకు నీరు అందించినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఈ చెరువు, ఈ చెరువు వల్ల ఈ చెరువు నిండితే ఈ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఉంటాము, పంటలు పసిడి పంటలు పండించుకొని సుఖ సంతోషాలతో ఉంటామని చెప్పి సంబరపడుతున్నటువంటి సందర్భంలోనే మళ్ళీ ఈ రకమైనటువంటి పగులు వచ్చి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.